డీటెయిల్స్ చూస్తే కరోనా కారణంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుగమంగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 31తో అన్లాక్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో 4.0కు సంబంధించి కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సేవలు అనుమతించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వీటితో పాటు మరికొన్ని ప్రజా రవాణా ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే స్కూళ్లు కళాశాలలు మాత్రం ఇప్పటికే ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తుంది. అలాగే బార్లను తెరవకుండా కేవలం మద్యాన్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. కాగా మెట్రో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అనుమతించాలంటూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మెట్రో ప్రారంభ అంశం తెరపైకొచ్చింది.